అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో కరోనా వ్యాప్తి చెందుతుండగా ఉదయం 11 గంటలకే దుకాణాలు మరియు బ్యాంకులు ప్రతి ఒక్కటి మూసివేయాల్సిందిగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓన్లీ పెద్దవడుగూరులో ఉన్నోళ్ళకు కరోనా ఇంతవరకు రాలేదు. అంత బయటికి పోయిన వాళ్ళకే వచ్చింది. పామిడి పోయిన వాళ్ళకు, యాడికి పోయిన వాళ్ళకు, బుద్ధి పోయిన వాళ్ళకు, తాడిపత్రి పోయిన వాళ్ళకు, అనంతపురం ఈ ఐదు ఊర్లకు పోవాకండి. నేను మండలంలోకి వచ్చిన రోజు నుంచి చెప్తానే ఉన్నాను. పోయినారు, అంటించుకొని వచ్చినారు. పోనీ తప్పదు, అత్యవసర పరిస్థితుల్లో పోయినారు, వచ్చింటారు. అంతవరకైనా ఇంతవరకు ఇప్పటి వరకు వచ్చిన 12 కేసులు వచ్చినాయి. దాంతో అయినా ఆపుదాం మన మండలాన్ని. ఇంతటితో అయినా రాకోకుండా మన దగ్గర ఆపడం చాలా ఈజీ. టౌన్లలో పోల్చుకుంటే మన పెద్దవడుగూరు మండలంలో కరోనా ఆపడం చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా తక్కువ, ఇల్లు కూడా దూరం దూరంగా ఉంటాయి. అన్ని గ్రామాలు పల్లెటూర్లు కాబట్టి అంత దూరం దూరమే ఇల్లు ఉంటాయి. కాబట్టి మనం కట్టడి చేయడం చాలా సులభం. ఏమంటే ఇదో ఇట్లా బ్యాంకులు, ఏమైనా సర్కిళ్ళు, టీ స్టాళ్ళు, హోటళ్ళు రెండు మూడు ప్రదేశాల్లో మాత్రమే వందల సంఖ్యలో జనాలు ఉంటారు. ఈ రెండు మూడు ప్రదేశాల్లో మనం కంట్రోల్ చేయగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో మనకు కరోనా వచ్చినా కానీ ఒకటి రెండు కేసులు వస్తాయి. కానీ నిన్న 16 కేసులు యాడికిలో, 15 కేసులు పామిడిలో, అట్లా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండవు. అర్థమైందా? మీరే కొద్ది రోజుల కల్లా కేసులు పెరిగితే బయటికి వచ్చి గాలి పీల్చుకోవాలనే భయపడతాను నేను చెప్తాడా. కాబట్టి నా ఒకని వల్ల ఏమవుతుందిలే, నేను ఒకని ఇంట్లో ఉంటే రాకుండా పోతుందే అనేది మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా నేను బయటికి పోకుంటే కరోనా రాకుండా ఉంటుంది, నేను మాస్క్ పెట్టుకుంటే కరోనా రాకుండా ఉంటుంది, నేను జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాకుంటుందని మీ అంతకు మీరు ఆలోచిస్తే తప్ప అది కంట్రోల్ కాదు. నేను ఒకడో సార్ ఒకడో మా వాళ్ళు ఒకరు మాస్కులు పెట్టుకుంటే అది కంట్రోల్ కాదు. ఇంకొకటి, నన్ను చూసి మాస్కులు పెట్టుకుంటున్నారు. మీ ఊర్లలో ఉండండి. ఇంతవరకు పెద్దవాడుగూరులో లేవు కాబట్టి కేసులు నేను చెప్పలేదు. పెద్దవాడుగూరులో కూడా కేసులు నమోదైనాయి. పక్కనే గుర్తు రోడ్లో ఉన్నాయి, మా సర్కిల్లో ఉన్నాయి, బ్యాంకులో కూడా శివశంకర్ అన్న ఇదే బ్యాంకులో వచ్చింది. ఇక్కడకి మీ చుట్టూ కూడా వైరస్ ఉంటుంది. వైరస్ ఉన్న నేను 10 మంది ఈదుకుంటారు. నేను ఛాలెంజ్ చేస్తాను కాబట్టి మీరు మీ ప్రాణాల మీద భయం పెట్టుకొని ఏమి భార్యాపిల్లలు ఇంకా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, ఏదైనా ఒకటి జరిగితే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండండి. మీరు మీ పొలం